శ్రీరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గోష్పదీకృత వారాసిం మషకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నిరాత్మజం. శ్రీరామదూత మహాధీర రుద్రవీర్య సముద్భవ అంజనాగర్భ సంభూత వాయుపుత్ర నమోస్తుతే. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కింబద రామదూత కృపాసింధు మత్కార్యం సాధయ ప్రభు. ఈరోజు ఆంజనేయ స్వామివారి జన్మదినం. ఆంజనేయ స్వామివారు త్రేతాయుగంలో అంజనాదేవి తప ఫలితంగా వాయుదేవుని వరప్రసాదంతో ఈ తిరుమల కొండలో ఈ అంజనాద్రి పైన ఆవిర్భవించాడనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని పండిత పరిషత్ ద్వారా ఒక రీసెర్చ్ చేసి దాదాపు సంవత్సర కాలం పురాణాలలో ఇతిహాసాలలో అనేక పుస్తకాలలో నుంచి మనం ఆంజనేయ స్వామి జన్మస్థలాన్ని పరిశోధించి పుస్తకం వేయటం జరిగింది. ఆంజనేయ స్వామి జన్మ ఇక్కడ జరిగింది కాబట్టి ఆకాశగంగా తీర్థం పక్కన ఆ తీర్థంలో వెలిసినటువంటి బాలాంజనేయ స్వామి వారికి 5 రోజులు అభిషేకం, తర్వాత ఇంకా ఎన్నో కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం చేపడుతుంది. 5వ రోజు అయినటువంటి 29వ తేదీన అఖండ సుందరకాండ పారాయణం కూడా చేయడం జరుగుతుంది. అఖండ సుందరకాండ పారాయణం అంటే ఆంజనేయ స్వామివారు మన భారతదేశం నుంచి శ్రీలంకకు వెళ్ళి సీతాన్వేషణ చేసి రాక్షస సంహారం సాగించి మరలా సీత జాడ సీతమ్మ జాడ తెలుసుకొని శ్రీరామచంద్రునికి వచ్చి విన్నవించేటువంటి ఎంటైర్ ఘట్టము దాన్ని సుందరకాండలో ఉంటుంది. ఆ సుందరకాండలో ఆంజనేయ స్వామి ఎలా అయితే విశ్రాంతి తీసుకోకుండా సీతమ్మ జాడ తెలుసుకుని ఇక్కడికి వచ్చారో అదేవిధంగా సుందరకాండను కూడా తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ ఏయేష పదమన్వేష్టం చరణాచరితే పతి అనేటువంటి శ్లోకంతో ఆరంభమై చివరిదాకా 2808 శ్లోకాలను అఖండంగా ఎక్కడ కూడా ఆంజనేయ స్వామి ఎలా ఆగకుండా వెళ్ళాడో అలాగే ఆగకుండా 2808 శ్లోకాలను దాదాపు 18 గంటలు పారాయణం చేయడం జరుగుతుంది. ఈ పారాయణ కార్యక్రమాన్ని 18 గంటలు కూడా ఎస్విబిసిలో లైవ్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్విబిసి 4 ఛానల్స్లో కూడా తెలుగు తమిళ్ కన్నడ హిందీ ఛానల్స్లో లైవ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సుందరకాండలో ఈ భాగం పంచుకొని అఖండ పారాయణంలో పాల్గొని ఆంజనేయ స్వామివారు ఎలా అయితే విశ్రాంతి తీసుకోకుండా ఆయన రామకార్యాన్ని సాధించారో అలాగే ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి వారిలా సుందరకాండ పారాయణం చేసి ఆ రామకార్యాన్ని సాధించాలని చెప్పేసి నేను కోరుకుంటూ, తర్వాత ఈ జాపాలి తీర్థంలో జాపాలి మహర్షి త్రేతాయుగంలో ఇక్కడ వచ్చి తపస్సు చేశాడనేటువంటి మనకు విషయం మనకు తెలిసిందే. జాపాలి తపస్సు ఫలితంగా ఇక్కడ ఆంజనేయ స్వామివారు ఆకాశంగా తీర్థాన ఉద్భవించాడు కాబట్టి ఆకాశంగా తీర్థంలో తపస్సు చేసుకున్నటువంటి జాపాలి మహర్షికి
ఆంజనేయ స్వామివారు ప్రత్యక్షమై ఆయన వరాలిచ్చాడు. ఆ సందర్భంగా జాపాలి మహర్షి ఇక్కడ ఆంజనేయ స్వామివారిని ఇక్కడ మనకు విగ్రహాన్ని ప్రతిష్టాపించి జాపాలి తీర్థంలో ఆంజనేయ స్వామిని ఇక్కడ ప్రతిష్టాపించాడు. కాబట్టి జాపాలి మహర్షి నామకరణంగా ఈ జాపాలి అనేటువంటి తీర్థంగా వెలిసిల్లబడుతుంది. కాబట్టి ఈ జాపాలి తీర్థంలో వెలిసినటువంటి ఆంజనేయ స్వామివారిని ఆకాశగంగలో ఉన్నటువంటి ఆవిర్భవించినటువంటి జన్మస్థలమైనటువంటి బాలాంజనేయ స్వామివారిని సందర్శించుకుంటే చక్కటి పుణ్యం వస్తుందని చెప్పేసి భక్తులకు తెలియజేస్తూ, ఈ 5 రోజులు కూడా యుసిబిసిలో ఆంజనేయ స్వామివారిని గురించి వచ్చేటువంటి అన్ని కార్యక్రమాలు భక్తులు వీక్షించి ఆంజనేయ స్వామివారి కరుణా కటాక్షాలకు మీరు పాత్రలు కావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. హనుమాన్ జన్మస్థలం భక్తులకు ఎప్పటి నుంచి అందుబాటులో వచ్చారు? ఈ అంజనా ఈ చాలా వందల సంవత్సరాల క్రితం నుంచి ఆకాశగంగలో ఈ అంజనాదేవికి ఆంజనేయ స్వామివారు ఇక్కడే జన్మించారని చెప్పేసి మనకు అన్ని పురాణాల్లో తెలుస్తుంది. ఇక్కడ ఎన్నో వందల సంవత్సరాల నుంచి బాలాంజనేయ స్వామి కలిసి ఉన్నారు. 2016లో ఇక్కడ ఉన్నటువంటి గుడిని మరలా దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి దాన్ని పూర్తిగా నిర్మించడం జరిగింది. తర్వాత ఇప్పుడు అక్కడ పిలిగ్రిమ్స్ కోసం ఎక్కువగా పిలిగ్రిమ్స్ వస్తున్నారు కాబట్టి వారి ఫెసిలిటీస్ కోసం కొత్త ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ ఫెసిలిటీస్ త్వరగా చేపడుతూ ఉన్నాం.